ఎల్లో మీడియా ఈనాడు పత్రికల్లో వచ్చిన పిచ్చి రతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా పత్రాలను తగలబెట్టి కడప జిల్లా బద్వేల్ వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బద్వేల్ నాలుగు రోడ్ల సెంటర్లో ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఈనాడు పత్రికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాల వ్యక్తిగత విషయాలపై తప్పుడు రాతలు రాస్తూ విషం చిమ్ముతూ వార్తలు ప్రచురించడం రామోజీరావుకి తగదని, అలాంటి రాతలను తీవ్రంగా ఖండిస్తున్నామని బద్వేల్ వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. రామోజీరావు తప్పుడు రాతలు చంద్రబాబు పిచ్చి కూతలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన శాస్తి తప్పదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రామోజీరావు పత్రిక చంద్రబాబు నాయుడుకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం ముందుకు పోవాలన్నా కూడా ప్రెస్ అనేటువంటి నిజాయితీగా మరి రాత వాళ్ళు రాసేటువంటి విషయాలు ప్రజలకు తెలియచేయాలి అనేటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మేమందరం కూడా గట్టిగా నమ్ముతాం. ప్రజలకు మరి అన్ని విషయాలు కూడా చేరవేసేటువంటి మీడియాలో దుష్ప్రచారాలు దుష్ట ప్రచారాలు అనేటువంటిదే మేము ముఖ్యంగా ఖండిస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యంగా మరి కొన్ని పత్రికలు పని కట్టుకొని మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారి మీద, ఈ పార్టీ మీద ఒక తప్పుడు రాతలు రాస్తున్నాయని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. నిన్న కొన్ని పేపర్లలో కథనాలు మనం చూసాం. ముఖ్యంగా ఒకప్పుడు ఈనాడు అంటే చాలా గౌరవంగా ఉండేది ఆ పేపర్కు. కొన్ని వేల మంది, లక్షల మందిని ప్రభావితం చేసేటువంటి ఒక పేపర్ నుంచి ఈనాడు కేవలం ఒక రాజకీయ పార్టీకి మరి ఏ విధంగా వంతు పాడుతూ ఉందో ఈనాడు మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలను కూడా మరి ప్రెస్ అనేటువంటిది సమ